పరమాచార్యుల అమృతవాణి పాప సముద్రాలు దాటిపోవడం దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం శంకర భగవత్పాదులు అవతరించి ఆసేతు సీతాచలము సంచరించి ప్రజలకు యోగక్షేమములు చేకూర్చు బోధలు ఎన్నో చేశారు తాము చేసిన బోధలు తమతోనే తరలిపోకుండా నాలుగు మఠాలు ఏర్పరిచి ప్రజలు ధర్మాచరణము నుండి తొలగిపోకుండా ఉండేటట్టు చూస్తూ ఉండని తమ తరువాత రాబోవు పీఠాధిపతులకు కట్టడి చేశారు ఏవి చేసినా క్షేమము కలిగించునని తోచునో అట్టి సంగతులను ప్రజల బుద్ధి శక్తులకు తగినట్లు చెప్పవలయునని మాబోటి వారికి వారిచ్చిన ఆదేశము ఇంతేకాక ఉత్తమ క్షేత్రములనన్నింటినీ దర్శనము చేసుకునవలయునని వారు మాకు ఆజ్ఞ ఇచ్చారు మేము ఊరూరు తిరుగు అడుటయు పూజ్యపాదుల అనును అనుసరించుటయే మద్రాసు నగరములోని ఈ తిరువల్లిక్కేణి ఉత్తమ క్షేత్రముల్లో ఒకటి మూర్తి అనాది అక్షరమును అయిన తత్వమును ఉపదేశించు శ్రీకృష్ణ భగవానుడు వారు పార్థుని సారథ్యమే కాక ఎన్నో పనులు చేశారు బృందావనంలో గొల్లపిల్లడాయను వేణుగోపాలుడాయను ఇవి ఆయా సమయములకు సరిగా తగి ఉండవచ్చును కానీ పార్థసారథియ్యి చేసిన గీతోపదేశం మాత్రం మూడు కాలములకును ఉపయోగించి సంసారపు చీకటికి దివ్య అయి భవాణవమునకు వెలయుచున్నది అట్టి పార్థసారథి ఆవిర్భవించిన ఈ క్షేత్రము ఒక జ్ఞానభూమి పార్థసారథి వ్యక్తిత్వమును చూడండి సాధారణంగా సారథ్యము తక్కువ పని కానీ మధురాధిపతికి అఖిలమూ మధురమే ఆయనకెక్కువ తక్కువ లేవు రథచోదన చేసి కర్మయోగమును ఉపదేశించి జ్ఞానయోగమున యోగేశ్వరుడు తన జీవితమునందే నిరూపించను అష్టాదశ క్షౌహిణులు నడుమ శాంతముగా విసుకను మాట లేక నిర్భయముగా ఆయన అర్జునుని సందేహ పరంపరను పటాపంచలు చేశాడు ఎంతో ప్రశాంతమైన దేశ కాలాలలో చేసిననైనా పారమార్థిక బోధలు మనకు మనసుకు పట్టడం కష్టం ఎస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాసి విచాల్యతే ఎంతటి దుఃఖం వచ్చినా కలవరం కలుగనీయని ఉపదేశం అది దానిని ఆ పార్థసారథి ఒక్కడే చేసేది ఆ ఒక్కడే తెలుసుకునేది మనిషికి మనసున్నది అది సరిగా లేకపోతే తక్కిన ఇంద్రియాలన్నీ ఉన్నా ఒకటే ఊడినా ఒకటే మనస్సు గిరగిర తిరుగుతుంటే ఎవడేం చేయగలడు చిత్తంలో చాంచల్యం పోవాలి ఇంద్రియాలు చెప్పిన మాట వినాలి మంచి మనసు కలవారు నలుగురికి మంచి చేస్తాడు కలవారు నలుగురికి క్షోభ పెడతాడు ఇక పిచ్చివాని మాట చెప్పనే అక్కర్లేదు వాడు పరులకే కాక తనకు కూడా హింస చేసుకుంటాడు అదృష్టవశాత్తు మనకు కొంచెం చిత్తచాంచల్యమే ఉంది కానీ చిత్తభ్రంశం లేదు అలాగే అయితే మనల్ని మించిన పిచ్చివాండ్లు వేరే ఉండరు మనకు కోపతాపాలున్నవి వానితో పాటు శాంతగుణం కూడా కొంత మనకు భగవంతుడిచ్చాడు మనస్సులో మంచితనం లేకపోతే పిచ్చి అంకురించడం ఆరంభమవుతుంది దానివల్ల తనకు పేదవారికి దుఃఖం మనలోని మంచితనాన్ని మనం ఇబ్బడిగా చేసిన కొలది శాంతి పెరుక్కుంటూ పోతుంది ఎట్టి కష్టాలు రాని కదలక కొండవలి ఉండాలి దానికి ఏమిటి ఉత్తమ పదార్థంతో లగ్నమైన మనస్సు ఉత్తమ భావనతో ఉద్దీపిస్తుంది దేవుడు పురుషోత్తముడు గనుక అతని పాదాల కంటే ఉత్కృష్టమైన వస్తువు ఇంకొకటి లేదు భగవత్పాదాలే భగవత్పాదులు భగవత్ స్మరణ రూపంగా భగవచ్చరణ స్మరణ ఉంటే మనకు ఉత్తమ స్థానం దొరుకుతుంది శైశవమాది మనం పాపం చేస్తూనే ఉన్నాము వానితో పాటు ఈశ్వరుణ్ణి తలచుకుంటూ ఉంటే మన పాపాలెంతో తగ్గి ఉండేవి జన్మకు ఫలం ఏమిటి మరవక ఈశ్వర స్మరణ ప్రణిదానము చేసి కృతకృత్యుడు కావటమే ఆచార్యుల వారు మాకిచ్చిన ఆజ్ఞ అదే మేమి ఈశ్వర స్మరణ చేయడమే కాదు ఇతరులచే చేయించడం కూడా రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితం భర్తారం స్త్రీకృతం పాపం శిష్య పాపం గురుం ప్రజేత్ దుర్బలులను ప్రబలురును బాధించకుండా ఉండేటట్లు మార్చే బాధ్యత రాజుది అట్లా రాజు ప్రజలను రక్షించకపోతే ప్రజలు చేసిన ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది అట్లే శిష్యుని పాపం గురువుకు చుట్టుకుంటుంది అందుచే శ్రీ శంకర భగవత్పాదులు మమ్ము ప్రతినిధులుగా చేసి అందరికి నీ భగవచ్చరణ స్మరణం బోధింపండని ఆజ్ఞాపించారు మీరు చెప్పినట్లు వారు చేయకపోతే మీరైనా చేయండి అని మాకు కట్టడి చేశారు మనం ప్రతిరోజు చేసే కార్యక్రమం పరిశీలిస్తే పరమేశ్వరునికై వెచ్చించే కాలం పది క్షణాలుంటుందా మన తీరిక అంతా వ్యర్థ ప్రసంగాలతోనూ వృధా ఆలోచనలతోనూ కయ్యాలతోనూ బియ్యాలతోనూ గడిపేస్తున్నాం మనం ప్రతి దినమూ వార్తాపత్రికలు చదువుతాం దీనివల్ల బాధలేదు కానీ దానిలోని విషయాలను చర్చించడం వల్ల ఫలమున్నట్లు కనిపించదు కాలాన్ని ఇట్లా వమ్ము చేయడానికి బదులు భగవత్ స్మరణకై వినియోగిస్తే పాపభయం ఉండదు బ్రతికి ఉన్నంత వరకు పరహింస చేయకుండా రాచకార్యాలు దేశకార్యాలు మనం చెయ్యవచ్చు ప్రజాహితకరమై ప్రభుత్వం ఉంటే కానీ ఐహిక సౌఖ్యాలు అనుభవించలేము తమ బుద్ధికి తోచిన రాజ్యాంగ లోపాలను ప్రభుత్వానికి తెలపడం ప్రజలకు విధి రాజు ఐహిక విషయాలు కెట్టి బాధ్యత వహిస్తాడో ఆచార్యుడు ప్రజల పారమార్థిక విషయాలకు అట్టి బాధ్యత వహిస్తాడు ఐహిక విషయ సౌఖ్యం ఒకటే చాలదు అముష్మికానందం కూడా అనుభవించవద్దా పాపం విరగడ కాకపోతే ఆనందం అందదు పాప ప్రక్షాళనానికి కావలసిన హంగు మనస్సు దేహము శాస్త్రము తీర్థము క్షేత్రము ఇవన్నీ ఇహలోకంలోనే ఉన్నవి వరుస పుట్టుక ఏదో మనకు తెలియదు కనుక ఈ పుట్టుకలోనే పాపాలి పుట్టుకలో పోవాలి మనం చేసిన పాపం కొద్దీ మరుపుట్టువులో పశువులంగా కానీ కీటాదులంగా కానీ పుడితే పూజ పునస్కారాలు పరోపకారాదులు ఇవన్నీ పాపమోచకాలున్ను చిత్తోధకాలున్ను కార్యం చిన్నదైనా పెద్దదైనా మనం చిత్తశుద్ధితో చెయ్యాలి అపిఛేదసి పాపేభ్య సర్వేభ్యప పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ నంత రష్యసి పాపాలు చేశాననే భయం అక్కర్లేదు బ్రహ్మజ్ఞానం అనే వల్ల ధర్మాన్ని అధర్మాన్ని అతిక్రమించాలి పాప సముద్రాలు దాటిపోవడానికి జ్ఞాన నౌకను మించినదేదీ లేదు అందుచేత మనోమాలిన్యాన్ని పోగొట్టుకుని నిశ్రేయసమునందుటకు భగవత్పాద రూపమైన ఆచార్యాచరణ ధ్యానం చేయాలి ధ్యానానికి మనం ఎంత ఎక్కువ కాలం వీలు చేసుకుంటే అంతమేలు ఐశ్వర్యమున్నా సరే లేకున్నా సరే ధ్యానం మాత్రం వదలకుండా ఉండాలి మనం మాత్రం చేయడమే కాదు మన అభిరుచులతో ఏకీభావమున్న మన చుట్టూ పక్కలనున్న వారిని కూడా చేయండి అని చెప్పాలి వారొకవేళ మన మాట పాటించకపోతే మనం కినుపడరాదు కానీ వారి వారి విధులను మెత్తగా వారికి గుర్తు తేవాలి మంచి మాటకు కరగని మనసుండదు ఉండదు వేరు వేరు పనులను క్రమక్రమంగా తగ్గించుకొని ధ్యానకాలాన్ని పొడిగించుకుని ఈశ్వర స్మరణలో మునిగి తేలుతూ ఉండాలి ఇట్టి మేలి పనిని అడ్డము ఆకా లేకుండా నిర్వర్తిస్తూ అనవసర ప్రసంగాలలో వృధా అయిపోయే కాలాన్ని ధ్యానానికి ఉపయోగిస్తే శ్రేయస్సు పొందగలం ప్రజల పారమార్థిక ప్రయోజనార్థం ఈ విషయాన్ని తెలుపవలెనన్న ఆచార్యుల వారి మాట పాటించి మా విధిని నెరవేర్చుకునే భాగ్యం మాకున్ను శ్రవణ భాగ్యం మీకున్ను కలిగింది